హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను చేసిన న్యూ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నోటిఫికేషన్ ద్వారా. సో ఈరోజు మనం కచ్చకాయలు ఆట ఆడుతున్నామండి. మీకు తెలుసా, చిన్నప్పుడు ఆడుకునే ఆట ఇది, చాలా ఆడుకున్నాము చిన్నప్పుడు. సో మీకు గుర్తుందో లేదో, ఇలా మీకు ప్రాసెస్ గుర్తుందో లేదో, ఫస్ట్ ఇలా కాయిన్స్ వేసేసుకొని అలా ఒక్కొక్కటి ఒకటి పైకి ఎగురేసి ఒక్కొక్కటి తీసుకోవాలి అండ్ నెక్స్ట్ సెకండ్ టైం అలానే టూ టూ తీసుకోవాలి. సో సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అలా. నాకు కొంచెం ఆడడం ప్రాక్టీస్ పోయిందండి, సో అందుకని అంత క్లారిటీగా నేను ఆడలేను, అంత పర్ఫెక్ట్గా ఆడలేను. సో నాకు వచ్చినట్టు నేను ఆడుతున్నాను, బట్ ప్రాసెస్ అయితే ఇదే. నా దగ్గర ఆడుకున్నాము ఇలా, సో మరి మీ దగ్గర ఎలా ఆడుతున్నాము, ఒక్కొక్క దగ్గర కొంచెం డిఫరెన్స్ ఉంటుందని విన్నాను నేను. సో ఎగ్జాక్ట్లీ మేమైతే ఇలా ఆడాము, ఓ అండ్ అంత పర్ఫెక్ట్గా అయితే ఆడలేదు. చూడండి, ఇలా హ్యాండ్ పెట్టేసుకొని హౌస్ లాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి అండ్ ఒక అండ్ అలానే టూ టూ కూడా తీసుకోవాలి, టూ టూ ఇప్పుడు. సో ఇలా టూ టూ తీసుకోవాలి. నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు చూడండి. సో యాక్చువల్గా అయితే గేమ్ అయితే పర్ఫెక్ట్గా రావాలి. ఇలా ఒకవేళ హౌస్లోకి వెళ్ళలేదు అంటే కనుక అది మనం ఓడిపోయినట్టండి. సో నెక్స్ట్ పర్సన్కి ఇవ్వాలి ఆ ఛాన్స్. ఇది నార్మల్గా ఇద్దరే కాదు, ఎంతమంది అయినా ఆడుకోవచ్చు. ఇలా టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు చేయాలి, ఫోర్ వరకు చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇలా అన్నీ వెనక్కి వేసేసుకొని ఒక్కటి ఫింగర్లో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మిగిలిన ఫోర్ మొత్తం హ్యాండ్స్లోకి తీసుకొని అది కూడా మనం హ్యాండ్లోకి తీసుకోవాలి ఎగిరేసి ఇలా. అండ్ నెక్స్ట్ టూ టూ తీసుకోవాలి అన్నారు, అది నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో నాకైతే చేయడానికి రాలేదు, చూడండి ఎలా చేశానో. ఒకవేళ మీకు వస్తే మీరు ట్రై చేయండి. నాకు ఎగ్జాక్ట్లీ ఈ ఇక్కడ అయితే గుర్తులేదు ఇక్కడ ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ కాయిన్స్ పైకి ఎగిరేసి మొత్తం ఒకటేసారి పట్టుకోవాలి, ఇది ఫైనల్ అన్నట్టు. సో ఫైవ్కి నాకు రాలేదు యాక్చువల్గా, అక్కడ రాకపోతే అది మనం అవుట్ అయిపోయినట్టే. బట్ మీకు చేయడానికి చూస్తున్నాను, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను చూడండి. సో వచ్చేసింది ఫైనల్లీ, ప్రాక్టీస్ చేస్తే బాగానే వస్తుంది. ఇప్పుడు చూడండి మా హస్బెండ్ ఆడుతున్నాడు, సో చూద్దాం ఎలా ఆడతాడో. ఎవరు బాగా ఆడారో కూడా కామెంట్ చేసి చెప్పండి మీరు. క్వారంటైన్ టైం కదా, ఖాళీగా ఉన్నాం కదా, సో ఇలా ట్రై చేసాము అండ్ టైంపాస్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో బాగుంటుంది. సో బాగానే ఆడుతున్నాడు, నాకన్నా చాలా బాగా ఆడాడని అనుకుంటున్నాను నేను. చూడండి మీరు కూడా చూసి ఎలా ఆడారో చెప్పండి. మీకు నచ్చితే మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో ఇలా ఫస్ట్ టైం మేము కొత్తగా ట్రై చేస్తున్నామండి, చూడండి ఎలా ఆడాడో, బాగుందా. ఒకవేళ చూడండి ఎవరు బాగా ఆడారో మాకు కామెంట్ బాక్స్లో మాత్రం చెప్పండి, చూస్తాం మేము ఎవరు బాగా ఆడరు, ఎవరికి ఎక్కువ లైక్స్ వచ్చాయి అనేది చూస్తాం మేము. సో చూడండి చాలా బాగా ఆడాడు, నాకన్నా చాలా బాగా తీసుకెళ్తున్నాడు కదా. ఒకటి పోయింది, ఓకే, బట్ పాపం చాలా కష్టపడ్డాడు ఆడడానికి. చూడండి నెక్స్ట్ టూ టూ తీసుకున్నాడు, బాగానే ఆడాడు, నాకన్నా చాలా బాగా ఆడాడు కదా, చూసారు కదా ఇలా అండి. సో మీరు కూడా టైంపాస్ చేయండి, ఈ టైంలో బయటికి ఎక్కడికి వెళ్ళలేము కదా, సో ఇంట్లోనే ఇలాంటి గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేయండి, బాగుంటుంది అండ్ ఫ్యామిలీతో టైం గడిపినట్టు కూడా ఉంటుంది. సో ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఫోర్ ఫోర్కి ఒకటి బయటికి వెళ్ళిపోయింది కదా, మేము ప్రాక్టీస్ చేసాము. చూడండి వెనకాలకి ఏం పర్లేదు, పాపం ఒక్కటి ఎలా వేరుకుంటున్నాడో పాపం, చాలా కష్టపడ్డాడు ఆడడానికి. నేను కూడా ఇలానే ట్రై చేశాను, సో ఫైనల్లీ కొంచెం వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, చిన్నప్పుడు ఆడుకున్న గేమ్స్ ఒకసారి రీకలెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది మనకు కూడా. చూడండి ఎలా ట్రై చేశాడో, బాగుందా చూడండి. మీరు కూడా ఆడించండి ఇంట్లో అందరితో, బాగుంటుంది టైంపాస్కి. అండ్ ఇవి రియల్గా కచ్చగాయలండి, వీటికి కలర్ వేసాను సో అందుకని ఎల్లో కలర్ ఉన్నాయి, లేదంటే నార్మల్ కలరే ఉంటాయి. ఊరికే టైంపాస్కి అలా కలర్ వేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాము అన్నీ. మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎలా ఆడుతున్నామో, మేమిద్దరిలో ఎవరు బాగా ఆడాము అనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదండి కచ్చకాయల ఆట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.